ఎవ్రీవన్, మనం ఇవాళ ఎంసెట్ ఎగ్జామినేషన్ కి ముందు ప్లస్ ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు టిప్స్ ఏంటో ఎలా ఫాలో అవ్వాలో చూద్దాం. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ డే రిపోర్టింగ్ నుండి ఎగ్జామ్ అయిపోయే వరకు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. క్యాండిడేట్ ఎగ్జామినేషన్ కి అట్లీస్ట్ 2 అవర్స్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి. ప్లస్ హాల్ టికెట్ ఒక మంచి క్వాలిటీలో ప్రింట్ తీసుకోండి, బెటర్ కలర్ ప్రింట్ తీసుకోండి, ప్లస్ ఒక కాపీ తీసుకోండి. అక్కడ వెళ్ళినాక మీరు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అక్కడ పడేయచ్చు, కానీ బెటర్ ఏంటంటే 2 కాపీస్ తీసుకోండి. ఎగ్జామినేషన్కి 1 మినిట్ లేట్ అయినా ఎగ్జామ్ రాయడానికి అలో చేయరు. సో మీరు ఎగ్జామ్కి ఒక 2 అవర్స్ ముందు చేరుకుంటే చాలా బాగుంటుంది. కేవలం హాల్ టికెటే కాదు, మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలి. ఆ 2 వెరిఫై చేసినాక మీకు లోపలికి పంపిస్తారు. దాని తర్వాత క్యాండిడేట్ని సర్చ్ చేస్తారు, ఫ్రిస్క్ అంటారు దాన్ని. సో ఏమైనా డివైజెస్ కానీ ఏదైనా ఇంకేమైనా మీరు తీసుకెళ్తున్నారా అని చెక్ చేసినాక అన్ని కరెక్ట్ గా ఉంటే లోపలికి అలో చేస్తారు. ప్లస్ మీకు అక్కడ వెళ్ళగానే మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు, అంటే ఫింగర్ ప్రింట్ అండ్ ఫోటోగ్రాఫ్. దాని తర్వాత మీకు అలాట్ చేసిన మీ కంప్యూటర్స్ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. ఒకసారి మీరు మీ కంప్యూటర్స్ దగ్గరికి చేరుకోగానే ఎగ్జామ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు అక్కడ వెళ్ళగానే మీ కంప్యూటర్ స్క్రీన్ పైన ఈ స్క్రీన్ ఉంటుంది, దేంట్లో మీ పేరు ప్లస్ మీ ఫోటోగ్రాఫ్ ఉంటుంది. ఇక్కడ 111 అని ఉంది కదా, అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ప్లస్ లేదంటే హాల్ టికెట్ నంబర్, దాని తర్వాత పాస్వర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ఒక 10 మినిట్స్ ముందు మీకు చెప్తారు. సో మీరు ఆ పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తారు. దానికంటే ముందు మీరు లాంగ్వేజ్ ని మార్చుకోవాలనుకుంటే, లైక్ ఇంగ్లీష్ నుండి తెలుగు లేదంటే తెలుగు నుండి ఇంగ్లీష్కి మారాలి అని అనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇంగ్లీష్ అని క్లిక్ చేసి లేదంటే మీ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు అని క్లిక్ చేసి సైన్ ఇన్ అని ప్రెస్ చేయగానే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఏంటంటే మీ ఎగ్జామినేషన్ 180 మినిట్స్ అని, ప్లస్ మీకు క్వశ్చన్ ప్యాలెట్ లో యూజ్ అయ్యే వేరే వేరే కలర్స్ అండ్ ఆప్షన్స్ యొక్క ఇక్కడ మొత్తం లిస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ఆ మొత్తాన్ని క్లియర్ గా చదివి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఏ మిస్టేక్ కూడా మీరు మళ్ళీ ఎగ్జామ్ ని రిపీట్ చేయదు. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ వెళ్ళగానే మీరు ఎంపీసీ గ్రూప్ అయితే ఎంపీసీ లేదంటే బైపీసీ అయితే మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంపీసీ అయితే 3 సబ్జెక్ట్స్ అక్కడ చూపిస్తుంది. ప్లస్ అక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అండ్ నంబర్ ఆఫ్ మార్క్ ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో అది కూడా ఇక్కడ డిస్ప్లే అయి ఉంటుంది. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చదివి మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఒకటి, ఆ చెక్ బాక్స్ ని క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ పేపర్ ఓపెన్ అవుతుంది. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ 2 లాంగ్వేజెస్లో అందరికీ ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా అక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కంపల్సరీగా చూపిస్తుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ప్లస్ ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్లస్ బైపీసీ అయితే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 4 సెక్షన్స్ ఉంటాయి. మీరు ఈ సెక్షన్స్ మధ్య చేంజ్ అవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. లైక్ మీరు ఫస్ట్ ఫిజిక్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నారా, కెమిస్ట్రీ సాల్వ్ చేయాలనుకుంటున్నారా, మ్యాథ్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. మధ్యలో ఇక్కడ మీరు మ్యాథ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫిజిక్స్కి కూడా వెళ్ళొచ్చు, అలాంటి ఏం రిస్ట్రిక్షన్స్ లేవు. క్వశ్చన్ మొత్తం ఈ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఏ ఆప్షన్స్ కరెక్ట్ కనిపిస్తే దానిపైన క్లిక్ చేయాలి. ప్లస్ ఇక్కడ వెబ్సైట్లో ఒక క్వశ్చన్ ప్యాలెట్ ఉంటుంది, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అది మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా క్వశ్చన్కి డైరెక్ట్గా వెళ్ళాలి అని అనుకుంటే ఆ క్వశ్చన్ నెంబర్ పైన క్లిక్ చేస్తే, లైక్ ఇప్పుడు 11 అని క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ నెంబర్ 11 అక్కడ ఓపెన్ అవుతుంది. మీకు ఆప్షన్ 2 కరెక్ట్ అనిపించింది అనుకోండి, ఆ ఆప్షన్ 2 పైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. లేదంటే వేరే ఆప్షన్ మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఆ ఆప్షన్స్ పైన మీరు క్లిక్ చేయవచ్చు. ఆ పెట్టిన ఆప్షన్ని తీసేయాలి అని అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ అని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు క్లియర్ రెస్పాన్స్ చేసేయచ్చు. సో ఆన్సర్ మళ్ళీ సెకండ్ ఆప్షన్ చేంజ్ చేయాలనుకుంటే ఆప్షన్ పైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్ యొక్క కలర్ 11 అని మారిపోతుంది, అంటే మీరు దాన్ని ఆన్సర్ చేసేసారు అని అర్థం. సపోజ్ ఏదైనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారనుకోండి, దాని యొక్క ఆప్షన్స్ 4 ఉన్నాయి,
ప్లస్ మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా ష్యూర్గా లేరు, సో మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే ఆ క్వశ్చన్కి దాని యొక్క ఆన్సర్ పైన క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి సేవ్ చేయాలి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్లో కింద ఒక ఇమేజ్ లాగా కనిపిస్తున్న ఒక లోగో అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ, అంటే మీకు ఇలా చూపెట్టినప్పుడు ఆ ఆన్సర్ సార్ ఎవాల్యుయేషన్లో కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ వస్తాయి, కానీ అదే మీరు ఏ ఆప్షన్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ దాని కింద ఇమేజ్ లోగో రాదు. సో అది అన్ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ. దీనికి మీకు కరెక్ట్ అయినా రాంగ్ అయినా మీరు ఆప్షన్ పెట్టలేదు కాబట్టి మీకు ఎలాంటి మార్క్స్ రావు. సో బెటర్ ఏంటంటే మీరు మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టాలి. అంటే ఒకవేళ అది కరెక్ట్ అయితే మీకు మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే మీకు మార్క్స్ రావు. కాబట్టి రాంగ్ అయితే మీకు ఎటువంటి లాస్ లేదు కాబట్టి ఆన్సర్ చేసి, డౌట్ ఉన్నా సరే ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ప్యాలెట్లో మీరు చూడవచ్చు, మీరు ఆన్సర్ చేసినవన్నీ గ్రీన్లో కనిపిస్తాయి, మీరు ఆన్సర్ చేయనివి రెడ్లో కనిపిస్తాయి. మీరు ఇంకా విజిట్ చేయని అంటే ఇంకా చూడని క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి మాత్రం గ్రే లైట్ కలర్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆన్సర్డ్ 17 అని చూపిస్తుంది, ప్లస్ నాట్ ఆన్సర్డ్ 2 అండ్ నాట్ విజిటెడ్ 58. ఇది టోటల్ క్వశ్చన్ పేపర్లో చూపిస్తుంది. ఓకేనా, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అంటే రెండు పెట్టారు, ప్లస్ మార్క్ ఫర్ రివ్యూ ఒకటే ఉంది. సో ఈ మార్క్ ఫర్ రివ్యూ అని ఉంది కదా, అలాంటి ఆప్షన్స్ మీరు ఎక్కువ పెట్టొద్దు, ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి, ఒకవేళ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సపోజ్ మీ క్వశ్చన్ చాలా చిన్నగా అనిపిస్తుంది, కొంచెం పెద్దగా దాని సైజ్ జూమ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇక్కడ మైనస్ సింబల్ ని క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ చిన్నగా అవుతుంది, ప్లస్ ని క్లిక్ చేస్తే క్వశ్చన్ సైజ్ పెద్దగా అవుతుంది. ఇక క్వశ్చన్ లెంతీగా ఉంది అంటే మీరు ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు కింద పైన చేసుకోవడానికి. ఇంకా మీ దగ్గర టైం ఎంత ఉంది, 137 మినిట్స్ ఉంది. సి ఇక్కడ చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అంటే 100 మినిట్స్ ని మనం ఎగ్జామ్ టెన్షన్ లో ఉంటాము, సో 100 మినిట్స్ ని 1 అవర్ అనుకొని చాలా కన్ఫ్యూజ్. 100 మినిట్స్ ఈజ్ మోర్ దెన్ 1.5 అవర్. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఎగ్జామ్ రాయాలి. మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేస్తే మొత్తం క్వశ్చన్ పేపర్ చూడొచ్చు, అంటే అన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి, కానీ మీరు ఇక్కడ ఎటువంటి ఆప్షన్ పెట్టలేరు. సో మీరు ఆ క్వశ్చన్ నంబర్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ కి వచ్చి మళ్ళీ ఆన్సర్ పెట్టాలి. సో అలా చేయకుండా డైరెక్ట్ గా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటా వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో మళ్ళీ మీకు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్స్ చదవాలి అని అనిపిస్తే ఇన్స్ట్రక్షన్స్ పైన క్లిక్ చేసి చదవచ్చు, కానీ రిమెంబర్ ఆ ఇన్స్ట్రక్షన్స్ చూస్తున్నప్పుడు కూడా మీ టైం కట్ అవుతూనే ఉంటుంది. సో ఒక్కసారి ఫస్ట్ గా టైం ఉన్నప్పుడే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చదువుకోవాలి. ఫైనల్ గా ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి, ఒకవేళ మీరు క్లిక్ చేయకపోయినా అదే క్లిక్ అవుతుంది. సో ఎగ్జామ్ సెమ్మరీ ఇక్కడ చూపిస్తుంది, మొత్తం మ్యాథమెటిక్స్ లో మీరు ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, మార్క్ ఫర్ ఎన్ని రివ్యూ ఎన్ని పెట్టారు, ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ ఎన్ని పెట్టారో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫైనల్ గా ఎస్ అని క్లిక్ చేయగా ఎగ్జామ్ డే రోజు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి, ఎగ్జామ్ డే చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ని డేస్ ఎంత కష్టపడ్డారో అదంతా ప్రూవ్ చేసుకునే రోజు. సో ఎటువంటి టెన్షన్ తీసుకొని కన్ఫ్యూజన్లో ఉండకుండా బెస్ట్గా మీ బెస్ట్ ఇవ్వండి, రిజల్ట్ అవే బాగా వస్తాయి. సో మేమైతే ఎంసెట్ కోసం ఫిజిక్స్ క్లాసెస్ మాత్రమే అప్లోడ్ చేయగలిగాము, ఆ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు ఇలా టెన్షన్ తీసుకోవద్దని ఒక మంచి మోటివేషనల్ వీడియో కూడా క్రియేట్ చేశాము, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ఈ వీడియో ఎండ్లో ఎండ్ స్క్రీన్లో వస్తుంది, ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. చాలా బాగుంటుందండి వీడియో, చూసి కొంచెం మోటివేట్ అయ్యి ఎగ్జామ్ డే రోజు మాత్రం యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్ అండ్ బెస్ట్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.